Be careful, okay? This is very spicy. Oh! Wait, you know what? This is the spiciest chili in the world. Oh, okay. Oh, yeah? Let me see this. Raju! Yes? నువ్వు బెట్ బాగా వేస్తావంట కదా. ఆఫ్ కోర్స్. నీకొచ్చిన బెట్ ఏంటది? నువ్వు ఇది తినాలి. ఓ, ఇట్స్ ఇంపాసిబుల్. సీరియస్లీ? ఇంపాసిబుల్ అనే పదం ఈ రాజకీయ డిక్షనరీలోనే లేదు. సరే, ఈ బెట్ నేను గెలిస్తే నాకేంటి? ఏంజెల్ విల్ కిస్ యూ. And the night party is on us. Ippudu. Ippudu better spicy ga undi. Raju, vadu vadu. Get ready, guys. No, listen, no. Raju, no, 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 no. Raju, are you okay? Bayataki rara. Raju, come fast. Angel wait chestundi. నిజంగా నీకు ఇంత ధైర్యం ఉందని ఇప్పటి వరకు మాకెవరికీ తెలీదు. అది ధైర్యం కాదా, అది తెగింపు. లైఫ్లో కోల్పోవడానికి ఇంకేదీ లేదన్నప్పుడు అది అలా వచ్చేసింది, అంతే. ఏమైందిరా? రేపే మధు పెళ్ళి. మరి నీ విషయం తనకు చెప్పచ్చు కదరా. ఇన్నాళ్ళు ఎంత ప్రేమించినా చెప్పే ధైర్యం లేదు. ఇప్పుడు చెప్పే ధైర్యం ఉన్నా ఆ అవకాశం లేదు. రేపు పార్టీకి మధు పెళ్ళైపోతుంది. ఇట్స్ టూ లేట్. ఇట్స్ ఆల్ ఓవర్. ఏయ్ సంధ్య, సల్మా, రే లేండ్రా, అది లేరా, లే సల్మా, రే సూర్య, బయటికి రారా. రే కరెక్ట్ టైంకి వచ్చావరా, వెళ్ళరా, వెళ్ళి మధుని ప్రపోజ్ చేసుకుని తీసుకురా. బా, ఇన్నాళ్ళు నువ్వు తను ఎంత ఇష్టపడుతున్నావు తెలియక తన్ని కరెక్ట్ కాదన్నాను, కానీ నాది వేరే ఉద్దేశం అయితే కాదురా. రియలీ సారీ బా. లైఫ్ లో ఫస్ట్ టైం పనికొచ్చే పని చేసావురా రాజు. టైం అవుతుంది, పదరా బా, మధుకిచ్చి ప్రపోజ్ చేసుకుని తీసుకురారా.
ఆపండ్రా, మీరు మీ మధ్య తరగతి ప్రేమలు, లోపల పెళ్ళైపోతుంది పదా. ప్లీజ్ సార్, 12 ఇయర్స్ లవ్ స్టోరీ సార్, ఫ్రెండ్ సార్, పెళ్లి సార్, లవ్ స్టోరీ. మధు, మధు, ఈ ప్లేస్, ఈ టైం రెండు రాంగ్ అని నాకు తెలుసు, బట్ నాకు వేరే ఆప్షన్ లేదు. లాస్ట్ 12 ఇయర్స్గా ఈ మాణితో చెప్పాలనుకున్న రోజు లేదు, కానీ చెప్తే నువ్వు ఎక్కడ నో అంటావు అని భయపడేవాడిని. నువ్వు నో అంటే ఆ క్షణంలో నేను పడే బాధ కన్నా చెప్పకపోతే లైఫ్ లాంగ్ నేను పడే బాధ ఎక్కువ అని నాకు ఇప్పుడు అర్థమైంది. ఐ లవ్ యూ మధు. ప్లేస్ టైమింగే కాదు, పర్సన్ కూడా రాంగే. అక్క అక్కడ ఇన్నాళ్ళు నువ్వు ఈ మాట ఎలా చెప్పాలని ఆలోచిస్తున్నావు, కానీ నువ్వు ఈ మాట ఎప్పుడు చెప్తావని నేను వెయిట్ చేస్తున్నాను. బ్రదర్, లవ్ స్టోరీకి నో కేస్ నో మనీ, తీసుకో. ఏమైంది సార్? నా ఫ్రెండ్ లవ్ స్టోరీకి మీ సెంటిమెంట్ ఏంటి సార్? నాకు నా లవరు, నా భార్య గుర్తుకొచ్చారు. నాకు నీలాంటి ఫ్రెండ్ ఉంటే నా లవరు, నా భార్య ఒకటయ్యేవారు, అప్పుడు దాని పేడ విరగడయ్యేది. సరే, వెళ్ళేటప్పుడు కొద్దిగా చూసుకుని వెళ్ళు. చెల్లమని అడిగిన చెప్పు. వెళ్ళి నీది కాదు మీ చెల్లిదని తెలుసుంటేనా నిదానంగా భోజనం టైంకి వచ్చావు. ఎలా నువ్వైన సరిగ్గా వినుండాల్సింది కదరా, నువ్వు కంగారు పడి మమ్మల్ని కంగారు పెట్టావు. నేను వస్తానని నీకు ప్రామిస్ చేసినా ఏ రోజు రాలేకపోయాను రా, కానీ నీ లైఫ్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఈ రోజు నేనున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇప్పుడే కాదు, ఇక మీదట ఎప్పుడు నీతోనే ఉంటాను. ఐ ప్రామిస్ టు బి ఆల్వేస్ దేర్. బై. మేమంతా గెస్ట్లు, కానీ నువ్వు కాబోయే కోడలివి, కొంచెం పద్ధతిగా ఉండు. అండ్ సంధ్యా, అత్తారింట్లో ఏం కావాలని అడిగితే కాఫీ అని చెప్పు, అలవాట్లో బీర్ అని చెప్పేసావు. నీకు మాట్లాడాలని లేకపోయినా కనీసం చెప్పిందేనా వినొచ్చు కదా, మీ ఊరు వెళ్తున్నావు. ఆ ఎక్సైట్మెంట్ కూడా లేదేంట్రా నీలో? మీ ఇంటికి వెళ్తున్నట్టు లేదు, ఏదో జైలుకి తీసుకెళ్తున్నట్టుంది. చ్యూర్ అప్, కమ్ ఆన్. మీ పేరెంట్స్కైనా మన విషయం చెప్తావా? అది కూడా నేనే చెప్పాలా? లేదు లేదులే, వాడు లెటర్ రాసి ఇచ్చేస్తాడు. మీ మాటలు వినడానికి నాకు కోపిక లేదు.